జుబ్బువాడి నరసింహరావు గారి నాయకత్వం, జుబ్బువాడి కృష్ణారావు గారి నాయకత్వం, వంద పడకల ఆసుపత్రి భవనాన్ని వెంటనే, వంద పడకల ఆసుపత్రిని వెంటనే, వంద పడకల ఆసుపత్రిని వెంటనే, నరసింహరావు గారి నాయకత్వం, జుబ్బువాడి కృష్ణారావు గారి నాయకత్వం, ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వంద పడకల ఆసుపత్రిని వెంటనే, వంద పడకల ఆసుపత్రిని వెంటనే, వంద పడకల ఆసుపత్రిని వెంటనే, నరసింహరావు గారి నాయకత్వం, నరసింహరావు గారి నాయకత్వం, కృష్ణారావు గారి నాయకత్వం, వంద పడకల ఆసుపత్రిని వెంటనే, వంద పడకల ఆసుపత్రిని వెంటనే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నరసింహరావు గారి నాయకత్వం, ఐ కాంగ్రెస్, ఐ కాంగ్రెస్, జై కాంగ్రెస్. గత శాసనసభ ఎన్నికలలో, ఎన్నికల బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ గారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని చెప్పేసి ప్రకటించి 2019 డిసెంబర్ 8వ తేదీన ఇక్కడ ఈ శిలాఫలకం వేయడం జరిగింది. శిలాఫలకం వేసి ఒక సంవత్సరం 2020 డిసెంబర్ 8వ తేదీన ఒక సంవత్సరం పూర్తయిన ఎటువంటి నిర్మాణం జరగకపోగా ఊరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు గారి నాయకత్వంలో, జువ్వాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పిండాలు ప్రదానం చేసి మరో సంవత్సరం వెయిట్ చేసి 2021 డిసెంబర్ 8వ తేదీన మళ్ళీ పిండాలు ప్రదానం చేసిన చలనం లేదు. ఇదే విషయాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించగా, బడ్జెట్ సమావేశాల్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి 16 కోట్లు కేటాయించడం జరిగింది. చాలా సంతోషం, శుభపరిణామం. కానీ ప్రతిపక్షాలు దీనిపైన ఆందోళన చేసే వరకు కూడా తోయలేకుండా ఉన్న మన ఎమ్మెల్యే గారు, ఇది చాలా శోచనీయం. 16 కోట్లు కేటాయించి తక్షణమే వారం రోజులలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 2 నెలలు గడిచిపోయినా ఎటువంటి నిర్మాణంలో ముందుకు పోయిన దాఖలాలు లేవు. తక్షణమే ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్పందించి వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని చెప్పేసి లేని ఎడల
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనిపై ఆందోళన కార్యక్రమాలు చేస్తాము మరియు అమరణ నిరాదీక్ష కూడా పూనుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జువారి నాయకత్వం వదిల్లాలి ఈ సందర్భంగా ఈ రోజు నా అరగుండు వెంట్రకలతో నైనా ఈ అరగుండు వెంట్రకలు సమర్పిస్తే నైనా ఈ శిలాఫలకానికి మోక్షం వచ్చి ఈ వందపడక ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణము నిర్మాణానికి బలం చేకూరుతుందనేమని ఆశిస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై